హాయ్, ఏంటి ఈ అమ్మ ఇలా వచ్చి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మనిషికి అమ్మ ఎలాగో సినిమాకి పోస్టర్ లాగా, అమ్మ లేనిదే జన్మ లేదు, పోస్టర్ లేనిదే సినిమాయే లేదు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా గోడ మీద పోస్టర్ పడాల్సిందే. బాలనాగమ్మ సినిమా అయినా బాహుబలి అయినా, సత్య హరిశ్చంద్ర అయినా సైరా సినిమా అయినా సగటు ప్రేక్షకుడు హృదయానికి దగ్గర అవ్వాలి అంటే గోడ మీద పోస్టర్ పడాల్సిందే. అది పోస్టర్ అంటే. అలాగే పోస్టర్ లేని సినిమాయే ఉండదు, కరెక్టే కదా? ఎన్నో సినిమా పేర్లు పోస్టర్ మీదకెక్కాయి. అలాగే ఒక పోస్టర్ మీద పోస్టర్ అనే పేరు సినిమా పేరైతే నా సామిరంగా చెప్తేనే సరికొత్తగా ఉంది కదా. సో పోస్టర్గా మన ముందుకు రాబోతున్న పోస్టర్ సినిమా టీం మనతో ఉంది. యాక్చువల్లీ నేను కూడా అందులో ఒక భాగమే. వాళ్ళతో పాటు ఒక ఫన్ ఇంటర్వ్యూ ఫటాఫట్ చేసేద్దామా? కమ్ ఆన్. హాయ్ 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 అక్షత, హాయ్ సమీర్, హాయ్ విజయ్ గారు, హాయ్ కాశి. యా, వెల్కమ్ టు హెల్దీ వే. థాంక్యూ, థాంక్యూ సో మచ్. ఇక్కడ పోస్టర్ అనే పేరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు పోస్టర్ అని పెట్టాలని ఎవరికి థాట్ వచ్చింది? ఒక పోస్టర్ మీద పోస్టర్ అని రాయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఒక రోజు ఏం జరిగిందంటే, మైపల్లెడ్డి గారు ఆఫీస్ పిలిపించారు. పిలిపించి ఫోన్లో పోస్టర్ డిజైన్ వచ్చింది. డిజైన్ చూపించి ఎలా ఉంది పోస్టర్ అన్నారు. బాగుంది అన్న, పోస్టర్ అసలు ఎలా ఉంది అన్న. పోస్టర్ బాగుంది అన్న, సీరియస్లీ బాగుంది. లాస్ట్ లో అర్థమైంది పోస్టర్ టైటిల్ అని. సో అదే సర్ప్రైజ్ అండి సిరీస్లీ. అంటే ఒక పోస్టర్ అండ్ టైటిల్ అంటే ఇంత ఈ ఎమోషనల్ డ్రామాకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వండి అంటే సో లక్కీ అనిపించింది. చాలా మంచి టైటిల్ అనిపించింది. అక్షత, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రాశి, మీకు కూడా తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. సో ఎలా ఉంది మీ అందరూ కలిసి, అందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ డైరెక్టర్ డెబ్యూ, ఎవ్రీ వన్ డెబ్యూ మూవీ. సో ఎలా ఉంది ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వర్క్ చేశారు అందరు కలిసి స్టార్టింగ్ కదా? ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అక్షత వచ్చింది, తను సెలెక్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్కి తను వచ్చినప్పుడు షీ కొంచెం నెర్వస్ లాగా, కొంచెం టెన్స్డ్. సో ఆ తర్వాత 1-2 డేస్ అయిన తర్వాత, అంటే రెగ్యులర్ పాపం తను వర్కౌట్ చేసుకుని తను ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి స్టార్ట్ చేసింది. సేమ్ వైజ్ రాశి కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది, సెకండ్ షెడ్యూల్ తను యాడ్ అయింది. బోత్ ఆర్ వెరీ టాలెంటెడ్. యా, చూసా నేను చాలా హార్డ్ వర్క్ చూసాను, మీ హార్డ్ వర్క్ కూడా చూసాను. నాకు ప్రతి హార్డ్ వర్క్ ఏంటో అవన్నీ మెల్లగా లాగుతా, మీ హార్డ్ వర్క్ ఏంటో. అండ్ అక్షత, యు ఆర్ వెరీ ఫేమస్. యాక్చువల్లీ మీరు అటువైపు చూస్తే బాలీవుడ్ లో యు ఆర్ ఫేమస్, అంటే మూవీస్ కాకపోయినా కూడా యు ఆర్ వెరీ ఫేమస్ త్రూ టీవీ షోస్. స్పిరిచువల్గా చేశారు సీజన్. సో అదంతా పక్కన పెడితే, అండ్ తెలుగులో వర్క్ చేయడం ఎలా ఉంది? యాక్చువల్లీ ఫస్ట్లీ ఐ లైక్ టు అపాలజైజ్ దట్ ఐ డోంట్ నో, బట్ ఐ కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతున్నా, బట్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ ఆమ్ మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ దాట్. ఐ షాట్ ఫర్ MTV అండ్ ఐ షాట్ ఫర్ మ్యూజిక్ వీడియోస్, బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వాజ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఐ సా ఎవ్రీబడి, ఆల్ ద క్రూ టాకింగ్ ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ blank because I don't know what you are doing. Telangana slang, I have no idea. And every time, like every time somebody speaking, I feel, are they talking about me? Are they talking something back? So that's why I was so curious to learn Telugu, and fortunately right now I'm in such a position that I'm able to understand Telugu a little bit. So it was a great experience because every time somebody used to say something, I should be like, guys, Hindi also, English also. Okay. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు హీరోయిన్స్, మీరు ఒక్కళ్ళు ఇద్దరు రాదా ఒక కృష్ణుడు లాగా, ఇది ఒక లవ్ ఎమోషనల్ డ్రామా, ప్యూర్ లవ్ ని చూపించడానికి ట్రై చేశారు. ఫాదర్ సన్ ఎమోషన్స్, మళ్ళీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తన లైఫ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఒక మూవీ బ్యాక్ డ్రాప్ లో, మూవీ బ్యాక్ డ్రాప్ లో ఒక హీరోగా ఎదుర్కొన్నోడు ఏంటి, ఇలాంటి చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక రొమాన్స్ బేస్డ్, లేకపోతే ఓన్లీ రొమాన్స్ బేస్డ్ ఓన్లీ కొన్ని ఒక ఇద్దరు హీరోయిన్ ఉంటే వెళ్ళి కొట్టేసి తీసుకొచ్చి హీరోయిన్ సేవ్ చేసి ఇలాంటివి కూడా ఏం కాదు, ఒక పర్పస్ ఉన్న మూవీ. యాక్చువల్గా మహిపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో
అంత ఈక్వల్ గా మీరు కూడా కష్టపడ్డారు ఈ సినిమాకి అండ్ ఆ కష్టం అంతా నేను చూసున్నాను నాకు తెలుసు మనం అనుకోండి మనం ఫిజికల్ గా కష్టపడతాం డే నైట్ కష్టపడతాం వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా రెండు కష్టపడతారు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు నాకు తెలుసు సిటీలో షూట్ చేయడం అనేది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది యాక్చువల్లీ కానీ మూవీ ఆల్మోస్ట్ సిద్దిపేటలో షూట్ చేశారు నాకు తెలుసు అంటే ఒక థియేటర్ బయట షూట్ చేస్తున్నప్పుడు మొత్తం అందరూ వచ్చేసి షూటింగ్ అని అలా చాలా అయింది అన్నమాట బట్ సిద్దిపేటలో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది So I like Siddipet because it's a very peaceful place. At least Hyderabad, not like Hyderabad, like always crowded. Sometimes you need such kind of place. Uh-huh. Yeah, but at the same time, things were not that much available there. So yeah, but yeah, that's a different experience. But and Ella, if you this poster on this wall, the Mahipal girl also took Mahipal girl poster on this very peaceful chair. అంటే బేసికలీ స్టోరీ కంప్లీట్ గా అయిందేనండి రైటర్ గారు నివాస్ గారు వర్క్ చేశారు అండ్ సిన్సర్ ఎఫర్ట్ ఉంది కో డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లతీష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఎవ్రీ బట్ అంటే సినిమా అంటే డెఫినెట్లీ అందరూ వర్క్ చేయాలి 100% దీనికి ఏంటంటే కొంచెం సిన్సియర్ గా పనిచేసే టీం దొరికింది లక్కీ గారు షూట్ కి ఒక సాంగ్ షూట్ కి గోవాలో దానిలో మేము చాలా ట్రావెల్ చేసి అండ్ అక్షత యువర్ ఇన్ దట్ సాంగ్ మైనస్ డిగ్రీస్ వాటర్లో నైట్ అంతా షూట్ చేశారు అండ్ It was very, very tough because it was already winter. It was and we were shooting in water early morning. It was we were early morning and late nights. And after every shot, I remember we used to shiver a lot. Shivering was there. And we used to shiver. And as soon as they used to say action, we used to like freeze. Control. we can't shiver, right? Yeah. So we used to get that was very tough. By the romantic song. And that was romantic. ఒక బంబర్ ఆఫ్ ఫ్రెండ్ అంటే మీరు పెడిక్యూర్ మానిక్యూర్ చాపల్ తో చేయించుకుంటారు అలా బాడీ అంతా చాపల్ చేస్తారు యా రాశి మీరు ఈ మూవీకి వచ్చే ముందు ఐ మీన్ ఇంతకు ముందు మీ ప్రొఫెషన్ ఎయిర్ హోస్టెస్ అని తెలుసు అండ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి అంటే ఆల్మోస్ట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అని కూడా తెలుసు సో మీకు తెలుగు వచ్చాము నాకు తెలుగు మొత్తం అర్థమైంది 80% అర్థమైంది మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం బట్ బాగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్ స్టార్టింగ్ ఇట్ వాస్ టూ హార్డ్ ఫర్ మీ బికాస్ ఇట్ వాస్ లైక్ టోటలీ డిఫరెంట్ ఐ వాస్ ఫ్లయింగ్ అండ్ దెన్ ఐ డోంట్ నో దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్ దెన్ మై పాల్స్ ఆర్ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ అలాట్ దట్ యూ కెన్ డూ ఇట్ ఐ వాస్ స్టిల్ ఫీలింగ్ యు నో ఐ కాంట్ హౌ విల్ ఐ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ లైక్ యాక్చువల్లీ మా హెల్దీగా నుంచి అందరికీ హెల్దీ హెల్దీ కాక్టైల్స్ జ్యూసెస్ హ్యావ్ ఇట్ యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇద్దరు హీరోయిన్స్ అండం కన్నా వీళ్ళిద్దరు మూవీలో ఉన్నారు ఇద్దరులో ఎవరు ఇష్టము అంటే ఏం చెప్తారు నేను అబ్జర్వ్ చేసింది ఇద్దరిని అంటే ఫస్ట్ అక్షత చెప్తాను అక్షత తను కొంచెం స్టార్టింగ్ వన్ డే కొంచెం స్ట్రగుల్ అయింది కదా తర్వాత షీఈస్ ఫాస్ట్ లైన్ రాసు తన క్యారెక్టర్ ఏంటి కొంచెం హైపర్ క్యారెక్టర్ షీ యూస్ టు బి రిజర్వ్డ్ అవుట్ సైడ్ బట్ ఇన్ ద క్యారెక్టర్ షీ ప్లే అదే కొంచెం ఎనర్జెటిక్గా చాలా బాగా చేయాలి అలర్బెల్లా అంటే నేను అనుకున్నాను అనమాట మామూలుగా అలా ఉంటుంది అలా చేయగలుగుతుందా రిజర్వ్ ఉంటుందా అని కానీ షీ చాలా బాగా చేసింది తను ఎనర్జెటిక్గా చేసింది తిను వన్ పాయింట్ తిను అవుట్ సైడ్ చాలా హెస్టిక్ కానీ క్యారెక్టర్ ఏమో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కావాలి కొంచెం మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కావాలి ఇద్దరు మంచి డాన్సర్స్ అండ్ డెడికేటెడ్ రోజు ఒక నాటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏదో ఒకటి చేస్తా ఉంటుంది ఫన్ కంప్లీట్ ఫన్ ఉంది నాకేంటంటే నాకు కొంచెం భయం ఉండేది సీన్స్ ఎలా వస్తున్నాయి ఏంటంటే ఈ అమ్మాయి అమ్మాయి కొంచెం ఎలాస్టిక్ గా ఉండి ఓ అడవి చేస్తూ ఉండేది నాకేం అండ్ యాక్చువల్గా అన్ని ఆల్మోస్ట్ ఒక మంచి ఏమంటారు ఏవి సెట్స్ వేయకుండా నాచురల్ వేలో షూట్ చేసింది ఒక చోట తాగుడు సీన్ ఉంది
కళ్ళు సీన్ ఉంటుంది అది కూడా సిద్దిపేటలో ఐ వాజ్ దేర్ నేను ఆ సీన్ లో ఉన్నాను సిద్దిపేటలో ఒక కళ్ళు కాంపౌండ్ లో జనాలందరూ పైగా సండే ఆ రోజు జనాలందరూ ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద తాతలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరి మధ్యలో చాలా నాచురల్ గా చేశారు అది ఏంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చెప్పడం కదండి అమ్మ చెప్పాలి తను పెర్ఫామ్ చాలా బాగా చేసింది ఆ సీన్ లో అక్కడ అంతమంది జనం ఉంది నాకు ఇంకా గుర్తుంది తను కూడా ఇలా పట్టుకున్న పగలు కొడుతుంది అనమాట And plus the thing is, I had a slapping scene also, which I enjoyed more. We had a I have a slapping scene in that drunk scene, and I enjoyed more because I had retakes. And the director said, "No, we need a real slap." And I was actually slapping slow because I was a little scared. But director was like, "No, you have to make it real." So I actually slapped like a real slap. It made sound. And Kallu, I tried it for the first time after shoot. It was actually good. యాక్చువల్గా ఆ షూట్ అంటే ఆ షార్ట్ అయిపోగానే మేమిద్దరమే గర్ల్స్ ఉన్నాం మొత్తం ఆ కళ్ళు కాంపౌండ్లో తీసుకొచ్చి మళ్ళీ కార్లో కూర్చోబెట్టేశారు చాలా హీ టుక్ కేర్ ఆఫ్ అస్ లైక్ మహిపాల్ గారు ఆ షార్ట్ అవ్వగానే తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టేశారు మళ్ళీ షార్ట్కి దిగి సో అన్ని న్యాచురల్ లొకేషన్స్లో చాలా న్యాచురల్గా తీసిన మూవీ యా పాడింగ్ ఆర్టిస్ట్లు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద యాక్టర్స్ రామరాజు గారు మీరు నివాస్ గారు మళ్ళీ ఇంకా మన అరుణ్ అందరూ అమ్మాయి పేరు కార్తిక కృతిక పర్ఫెక్ట్గా క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేశారు అందరూ చాలా చాలా బాగా వచ్చింది అంటే సినిమా స్క్రీన్ చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి అంటే అదే కొంచెం అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ దీస్ గర్ల్స్ సపోర్ట్ కూడా ఉంది చాలా చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా ఇంటర్వ్యూని కొంచెం స్పైసీ స్పైసీగా చేయడానికి ఒక చిప్స్ గేమ్ ఆడాము దీన్ని ఏంటంటే మీరు చిప్స్ తీయాలి నాకు మీరు చెప్పే ఆన్సర్ నచ్చితే స్వీట్గా షుగర్ తినిపిస్తా నచ్చకపోతే హాట్ హాట్గా మిర్చి తినిపిస్తా ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని కిస్ చేయాలి ప్లీజ్ అంటే కుదరదు మూవీలో యాక్ట్ చేసినట్టే ఇక్కడ చేయాలి ఒక నిమిషం దీన్ని మనం స్పైసీ స్వీట్ చేయాలని ఒకసారి మంచి అంటే నేను సినిమాలో అక్షతతో రొమాన్స్ సీన్స్ చేశాను కాబట్టి ఐ ఫీల్ కంఫర్టబుల్ కానీ కొంచెం ఆల్రెడీ మీరు ఇప్పుడు భయపడతారు ఇంటికి వెళ్తే మీకు మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదో కూడా నాకు డౌట్ సీరియస్లీ ఇలాంటివి పెడితే ఎలాగండి మీరు తీసారు అది నేనేం చేయలేదు ఓకే ఓకే ఎందుకు అక్షత సినిమాలో కిస్ సీన్ ఉందా అందుక కమా ఓకే ఓకే నేను డిస్కస్ చేయను ఓకే కాదు మూవీలో అక్షతతో సీన్ ఉంది సీన్స్ ఉన్నాయి సో ఐ గో విత్ రాశి నాదేం ప్రాబ్లం లేదు ఈవిడే చాలా No, say no.
చెప్పాలి మీకు ఎందుకంటే వైపాల్ గారు ఆయన రియల్ లైఫ్లో కొన్ని
సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయన కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, అరే నా రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగింది, నా రియల్ లైఫ్లో కనెక్టెడ్ ఉంది కొన్ని ఎమోషన్స్, మూవీ బ్యాక్డ్రాప్ కానీ ఎమోషన్స్ కానీ లవ్ ఫెయిల్యూర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా నా రియల్ లైఫ్లో కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో నాకు అనిపించింది సీరియస్లీ ఏదో మైపల్లన్న కథ న్యాచురల్గా దగ్గరగానే రియల్ లైఫ్ అలాంటి కొన్ని రోజులకి రెగ్యులర్గా జరిగేవి ఏముంటాయో దాంట్లో నుంచి తీసి రాశారు. సో అది చాలా బాగా అనిపించింది. సిద్దిపేటలో షూటింగ్ జరిగినా కూడా భీమవరం, విజయవాడ, వైజాగ్ అబ్బాయిలు ఎంత ఎట్లుంటారో అవన్నీ తీసుకొచ్చి సిద్దిపేటలో షూట్ చేసినట్టు అనిపించింది. మొత్తం తెలంగాణ ఆంధ్రాన్ని కవర్ చేశారు. సో ఇంకా ఇంకొక రౌండ్ ఆడాలి మనం. నాకు మీ ముగ్గురు ఒకసారి ఒపీనియన్ చెప్పండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ గురించి అడిగితే అందరూ ఏం చెప్తారు, మా డైరెక్టర్ అసలు సూపర్ చూసుకున్నారండి, మా డైరెక్టర్ అలా అండి, మా డైరెక్టర్ ఇలా అండి, అందరు పొగుడుతారు. బట్ జెన్యున్ ఒపీనియన్స్ చెప్పాలి మహిపాల్ రెడ్డి గారి మీద మీకున్న జెన్యున్ ఒపీనియన్స్. మహిపాల్ గారిని నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. నేపాల్ గారు ఇస్ వెరీ వెరీ సపోర్టివ్, హీస్ నాట్ లైక్ అదర్ డైరెక్టర్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ దాట్. హీ నెవర్ షౌటెడ్, హీ నెవర్ మేడ్ అస్ ఫీల్ అన్కంఫర్టబుల్. హీ ఆల్వేస్ సపోర్టెడ్ కి హా ఓకే ఇట్స్ ఓకే టేక్ టైం. బట్ హీ వాస్ ద పర్ఫెక్ట్ పిక్. ఈవెన్ ఇఫ్ ఐ టేక్ 13, 14, 15 టేక్స్, హీ విల్ నాట్ సే ఓకే ఇట్స్ అన్ లీవ్, నో, హీ విల్ టేక్ 20 టేక్స్. బట్ ఐ నెవర్ ఫీల్ అన్కంఫర్టబుల్ యాజ్ కంపారిజన్ టు మై అదర్ మూవీస్. మై పర్సన్ ఇస్ వెరీ నైస్, లెట్స్ మీ మహిపాల్ గారు నాకు ఆల్మోస్ట్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి తెలుసు బాగా. ఆయన ట్రావెల్ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ట్రావెల్ 7 మంత్స్ జరిగింది. టైంలో కలిసి స్టార్టింగ్ 2006లో ఆ టైంలో ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ లేవు, అప్పుడు కొంచెం మంచి లొకేషన్స్కి వెళ్ళి చాలా ఎక్స్పెన్సివ్గా చేసాం. సో అది ఆ టైంలోనే ఆయన డైరెక్షన్ ఆఫర్స్ వచ్చినాయి. ఆయన ఈవెన్ మీ అందరికీ తెలుసో తెలియదో ఆయనకి నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి. నంది అవార్డ్స్ వచ్చినాయి, అదే ఆయన చేసిన టెలిఫిల్మ్స్కి వర్క్కి ఆయనకు వచ్చినాయి ఇంత ముందు. సో ఆయన కంటిన్యూ గ్రోత్ని చూస్తున్నాను అంటే డే బై డే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సో ఆయన అంటే ఒకటండి, ఎప్పుడైనా పని ఆనెస్ట్గా ఉంటే రిజల్ట్ ఆనెస్ట్గా ఉంటుంది డెఫినెట్లీ. అది నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు సిన్సియారిటీ, ఆనెస్టీ, డెడికేషన్ ఇప్పటికైనా రోజు లేట్ అవుతుందేమో కానీ డెఫినెట్లీ సక్సెస్ నాకు నమ్మకం ఆయన చూసిన తర్వాత అనిపించింది. ఆ సిన్సియర్ కష్టపడ్డారు ఈరోజు సినిమా చేయడం, ఇద్దరు కలిసి చేయడం చాలా హ్యాపీ మంచి టీంతో. Yeah, even my experience was very nice. Chala Bagundi. Actually, he's a very great observer and he's very concerned about everybody. Even though it won't be his department, he will make sure that everybody is fine. And the thing is, he's a great planner. He would know the scenes, what to shoot, when to shoot, he would know in his head. So that's why it was so easy, because he knew everything. It was organized. He knew everything what was going. And he is a perfectionist. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఆడియన్స్కి మన త్రూ మీ త్రూ చాలా ఫన్ వచ్చింది అనుకుంటున్నాను. ఆడియన్స్ డోంట్ మిస్ పోస్టర్ సినిమా, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఫన్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంది. తప్పకుండా రండి, చూడండి, అందరికీ చెప్పండి, అందరినీ తీసుకెళ్ళండి, లాక్కెళ్ళండి, చూపించండి. థ్యాంక్ యూ.